నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను బైక్ తీసుకొచ్చి ఒక 3 డేస్ అయింది. సో బైక్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. నేను డెలివరీ రోజు అయితే అంత పట్టించుకోలేదు అనమాట, కొంచెం బిజీగా ఉండే ఆ రోజు. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ ఏం కాదు. ఇవి కొత్త బైక్స్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే కామన్, ఎందుకంటే కొన్ని అప్డేట్స్ ఉంటాయి. ఇంకా అడ్వెంచర్ బైక్స్ అయితే బై రోడ్డు చేస్తే అందుకే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. సో మనకు ఈ బైక్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఇది మన 250 కన్సోల్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ మిడిల్ లైన్ వచ్చేసి ఫ్యూయల్ది అనమాట, బ్లింక్ అవుతుంది. లో ఫ్యూయల్ అని చూపిస్తుంది. బైక్లో ఎంత పెట్రోల్ కొట్టించినా మనకు లో ఫ్యూయల్ అనే చూపిస్తుంది. ఫ్యూయల్ ఇండికేషన్ అయితే రావడం లేదు. సో నేను బైక్ తీసుకున్న రోజు హాఫ్ ట్యాంక్ అయితే కొట్టించిన, అయినా నాకు లో ఫ్యూయల్ అని చూపించింది. సో అప్పుడే నాకు అర్థమైంది ప్రాబ్లం ఉందని. బట్ షోరూమ్ ఆయనకైతే ఏం చెప్పలేదు, ఎందుకంటే 2 డేస్ హాలిడేస్ ఉండే. సో అందుకే ఈరోజు తీసుకొని వెళ్ళాలి. కాల్ చేసి అడిగితే నాకంటే ముందు తీసుకున్న 2 అడ్వెంచర్ కస్టమర్స్ కూడా సేమ్ ప్రాబ్లం చెప్పారంట. అయితే మనకు నేను నార్మల్గా సెన్సార్ ప్రాబ్లం ఏమైనా ఉందనుకున్నా, బట్ ఈసీ అప్డేట్ చేయాలన్నాడు. ఈసీ అప్డేట్ చేస్తే ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతాయి అన్నాడు. షోరూమ్లో అయితే చూపించాలి. నాకు బైక్లో ఇంకో ప్రాబ్లం ఏముందంటే, హ్యాండిల్ గార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది, కంపెనీ నుంచి వచ్చినవి. సో హ్యాండిల్ గార్డ్స్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, మనకి ఇక్కడ థ్రోటల్ కేబుల్ అనేది టైట్ అయిపోతుంది అనమాట. సో ఇది చూడొచ్చు, ఈ థ్రోటల్ కేబుల్ ఇది. సో ఎప్పుడైతే నేను లెఫ్ట్ సైడ్ బైక్ రొటేట్ చేస్తున్నానో, థ్రోటల్ కేబుల్ అనేది కంప్లీట్గా టైట్ అయిపోతుంది అనమాట. రైట్ సైడ్ అయితే నో ప్రాబ్లం, రైట్ సైడ్ ఫ్రీగానే ఉంది. బట్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేసినప్పుడు కేబుల్ లెంత్ అనేది సరిపోవట్లేదు, ఇక్కడ కేబుల్ మొత్తం టైట్ అయిపోతుంది. కేబుల్ టైట్ అయిపోవడం వల్ల మన థ్రోటల్ అనేది ఆటోమేటిక్గా తిరిగేస్తుంది అనమాట. ఆర్పిఎం అనేది నాకు బైక్ ఇంక్రీజ్ అయిపోతుంది, అదే ప్రాబ్లం అనమాట. సో థ్రోటల్ కేబుల్ కొంచెం లెంత్ ఉన్న కేబుల్ అయినా వేయాలి, లేకపోతే గార్డ్స్ అయినా తీసేయాలి, లేకపోతే గార్డ్ ఓపెన్ చేసి మళ్ళీ కేబుల్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలన్నమాట. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసిన కంప్లీట్గా ఆర్పిఎం బైక్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు. సో అదొక ప్రాబ్లం. ఈ 2 ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకో ప్రాబ్లం అయితే నేను గమనించిన, గేర్ షిఫ్టింగ్ చాలా హార్డ్గా ఉంది బైక్ పైన. సో అది బైకే అంత ఎలా ఉంటుందో, కొంచెం కొత్తగా ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటాను. ఒకసారి అయితే గేర్ షిఫ్టింగ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు అదే షోరూమ్కి వెళ్ళి చూపించాలి బైక్ని. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కామన్ ప్రాబ్లమ్స్. సార్ చూపిస్తే సాల్వ్ అయిపోతాయి.